తాడేపల్లి కూడా నుంచి ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా లక్ష్మి గారు, పెద్దలందరికీ నమస్కారం అండి. మీరు ప్రతి వివాదాస్పదమైన సమస్యలో ప్రజల్ని పెట్టకండి దయచేసి. మీ అత్య వేతల్లో మా ప్రజలని నలిగిపోయామండి ఇప్పుడే. మీరు ప్రతి వివాదాస్పదమైంది అధికార పక్షమైనా గానీ అటు ప్రతిపక్షమైనా గానీ మీరు ఏ విషయమైనా ప్రజలు 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 అంటే ప్రజల మధ్యలో పెట్టే వాళ్ళ సమస్యలు పక్కన ఎట్టుతున్నారు. మీరు దయచేసి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చండి. వివాదాస్పదమైన విషయాల్లో మమ్మల్ని నిలబెడుతున్నారండి ప్రజల్ని. ప్రజలు కలవాలంటే ఎక్కడైనా కలుస్తారండి, ఇంటికి వస్తారు, బయట నుంచుని రోడ్డు మీదైనా కలుస్తారండి వాళ్ళు. అంతేగాని వివాదాస్పద విషయాల్లో ప్రజల్ని పెట్టేసి ప్రజల్ని రెచ్చగొట్టడం దయచేసి అది చేయకండి. ఇప్పుడు నరిగిపోయి ఉన్నాం మేము. మాకు కావాల్సింది ఏంటంటే కూడు గుడ్డ బట్ట ఇవేవి లేకుండా మీరు మమ్మల్ని ప్రతి చిన్న విషయాల్లో పెట్టేసి ఇలా చేస్తే ఎలాగండి? దయచేసి మీరు మా నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, దయచేసి మా కష్టాలను అర్థం చేసుకోండి. మమ్మల్ని వివాదాస్పదమైన విషయాల్లో పెట్టకండి ప్రజలు. అది నా యొక్క ప్రార్థన అండి మీ అందరికీ. రైట్ లక్ష్మి గారు, మీరు అన్నమాటకి సుజాత గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సమయంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రచార సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి యొక్క అవినీతి గురించి చాలా ప్రచారం చేశారు. బందీప్రీతితో జరిగినటువంటి యొక్క పరిపాలన గురించి బాగా ప్రచారం చేశారు. ఓకే, ఈ ప్రచార అస్త్రాలు ఏదైతే వారు తీసుకున్నారో తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను నాకు కూడా కొన్ని చోట్ల వారి యొక్క ఆలోచన చూస్తే ఆంధ్రప్రదేశ్లో అవినీతి రహిత పాలనని అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ డైరెక్ట్ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఈ యొక్క సిగ్నల్ వారు ఆల్రెడీ ఇచ్చేశారు. మనం పైరవీలు చేయొద్దు, మీరు మా దగ్గరికి రావద్దు, మీ దగ్గర ఏది ఉందో చట్ట ప్రకారమే పోతుంది, కాబట్టి ఈ విషయాలలో మీ యొక్క నేను మార్పును కోరుకుంటున్నానని వారు స్పష్టంగా వారి కార్యకర్తలకు వారి నాయకులకు కూడా ఇచ్చినట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ విధంగా ఒకవేళ మైండ్ సెట్ తోటి కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నట్లయితే ఇప్పుడు ఇది రైట్ టైం అండి, దిస్ ద రైట్ టైం. ఇందాక లక్ష్మి గారు ఒక మాట అన్నారు, ప్రజలను దీంట్లోకి లాగొద్దు అంటున్నారు, కానీ ఇది ప్రజా సమస్య అండి. ప్రజా సమస్యల్లో పరిష్కరించడంలో ముఖ్యమంత్రి గారు ఏ పాత్ర పోషిస్తున్నారు, ఎటువంటి సిగ్నల్స్ ఎటువంటి సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తున్నారు, పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, పరిపాలన ఎలా చేపట్టబోతున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు ఇవ్వటానికి ఈ ఇటువంటి మెట్లు మనకు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొంత వెసులుబాటు గురించి అడిగినా అడగకపోయినా ఇష్యూ అది కాదు, కానీ కట్టడం విషయంలో ఒక నిర్ణయం కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీకు కొత్త రాజధానులు నిర్మించినట్టు గాంధీనగర్ ఉందండి. ఇప్పుడు ముంబై అండ్ గుజరాత్ రాష్ట్రాలు వేరైనప్పుడు గాంధీనగరాన్ని గుజరాత్ రాష్ట్రం యొక్క పరిపాలనాధికార వ్యవస్థలో అది వారికి క్యాపిటల్ అయింది. గాంధీనగర్లో ఈ రోజు వరకు కూడా మీరు అక్రమ కట్టడాలు లేవు. ఇప్పుడు మీరు కూడా అమరావతిని ఈ రోజున తీసుకొస్తున్నారు. మీరు ఒక అంతర్జాతీయ ప్రమాణంతో నిర్మించదలుచుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే సంకేతం చాలా స్పష్టంగా ఉండాలి. ఇంకొకటి కూడా, ఈ అక్రమ కట్టడాలు దేశవ్యాప్తంగా ఈవెన్ హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు చాలా సార్లు చివాట్లు పెట్టింది గవర్నమెంట్ని, జిహెచ్ఎంసీని. మీరు యథాస్థితిలో అధికారులంతా కళ్ళు మూసుకుంటున్నారు, మీరు కట్టడాలు చేసేసుకుంటున్నారు, రెండు ఫ్లోర్లను మూడు ఫ్లోర్ చేస్తున్నారు, ఒక ఫ్లోర్ని రెండు ఫ్లోర్ చేస్తున్నారు, మీరు ఎవరు ఆలోచిస్తలేదు, ఇది జరగకూడదు అని హైకోర్టు చాలాసార్లు గవర్నమెంట్ని మందలించినటువంటి యొక్క సంఘటనలు మనకు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కొత్త రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి యొక్క సంకేతం అది ఏదో ఒక ప్రతిపక్ష నాయకునికి నిరాధారణ చేయటం వల్ల రాజకీయాన్ని గుంజకుండా దీంట్లో ఎక్కువగా రాజకీయాలను అంటగట్టకుండా ఒక ప్రజలకు స్పష్టమైనటువంటి ఒక సంకేతం పర్యావరణ విషయంలో కానీ చట్టాల విషయంలో కానీ నదీ పరివాహక చట్టాల విషయంలో కానీ రక్షించడంలో కానీ ఒక కట్టడం విషయంలో స్పష్టమైన సంకేతాలతోటి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటేనే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే వారు అన్నారు కాబట్టి, ఒక నేను ఆ సంసిద్ధతతో ఉన్నాను కాబట్టి ఒక నిర్ణయం అనేది ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు అప్లై చేశాడా లేకపోతే ఇంకోళ్ళు అప్లై చేశారా అనే దానికన్నా
చట్టబద్ధంగా ఉండేటటువంటి కాంక్షాన్ని పరిశీలన తీసుకొని స్పష్టమైన సంకేతాలతోటి ముందుకెళ్లటమే ప్రథమ మెట్టుగా భావించటం అనేది చాలా స్పష్టత.